पितामह ब्रह्मर्षि पत्री जी की ना ओक आत्म प्रणामालु ना पेर आग्र शंकर्राव मादि मंगळगिरी गुंटूर जिल्ला नेनु 2002 जनवरी 26न ओक पीएसएसएम ध्यान मार्गंलोकि रावडं जरिगिंदि ध्यानंलोकि वच्चिन दग्गर नुंडि नेनु गंटलु गंटलु ध्यानं चेशानु मरि अभयत्वानि భయం ఉండేది నాకు అంతకు ముందు ఆ భయాన్ని పోగొట్టుకున్నాను ఆత్మశక్తిని పెంపొందించుకున్నాను ఆనందాన్ని పొందాను సంపదను పొందాను నేను పొందినటువంటి ఆనందాన్ని సంపదని ఆయొక్క అభయత్వాన్ని భయం లేని స్థితిని అందరికీ అందించాలని చెప్పేసి ముందుగా మా కుటుంబ సభ్యులకు తర్వాత బంధుమిత్రులకు పరిసర గ్రామాలకు అలాగే జిల్లా అంతటా కూడా నేను ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని చేయడం జరిగింది ఒక గ్రామాల్లో ధ్యాన ప్రచారమే కాకుండా అధికారులకు పంచాయతీ రాజులో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది పోలీస్ వాళ్ళకి చేయడం జరిగింది జైల్లో చేయడం జరిగింది విద్యార్థులకు గుడిలో పూజారికి గుడికి వచ్చే భక్తుడికి గుడి ముందు కూర్చున్నటువంటి విచ్చగాడి కూడా ధ్యానం చెప్పడం జరిగింది ఈ ధ్యానాన్ని ఇలా పంచుతున్న సందర్భంలో నేను మరింత ఆనందాన్ని పొందుతూ మరి నా ద్వారా ధ్యానాన్ని తెలుసుకున్న వారు కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు దీన్ని ఇంకా ఎక్కువగా చేయాలి ఇంకా ఎక్కువగా ఈ సేవను అందించాలి అనుకున్న సమయంలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ సేవాదళ అనే ఒక వింగ్ని ఏర్పాటు చేయటం దానికి చైర్మన్ గా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సేవాదళ అధ్యక్షులుగా జక్క రాఘవరావు గారు మరి గుంటూరు జిల్లాకి నన్ను సేవాదళ కన్వీనర్ గా ఎంపిక చేయడం జరిగింది మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో జిల్లా అంతటా కూడా 52 మండలాల్లో కన్వీనర్స్ ని ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన అన్ని స్కూల్స్ లో విద్యార్థులకు ధ్యానం చెప్పటం మొక్కలు నాటటం ధ్యానమా చక్రంలో ఆ 11 రోజులు మరి సేవలు అందించడం జరిగింది మరి అదే సందర్భంలో సేవ అనేది ఎంత గొప్పదో మరి సత్సాయి సేవా సంస్థల ద్వారా మనమందరం కూడా తెలుసుకుంటా ఉన్నాం దాని స్ఫూర్తితో పిరమిడ్ సేవా దళ అనేది కూడా ఇంకా విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సేవలు అందించాలని సార్ చెప్పడం జరిగింది మరి ధ్యానం చేసినప్పుడు మన ఆత్మశక్తి మరింత దృఢంగా తయారవుతుంది సేవ చేసినప్పుడు మన హృదయం మరింత విస్తరిస్తుంది ధ్యానం అంటే మనలో ఆత్మశక్తిని తెలుసుకోవటం మరి సేవ చేయడం అంటే అందరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం తెలుసుకోవటం మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితి ఏదైతే ఉందో ఏకత్వ స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా సేవా దళ ద్వారానే మనకి మరింత తెలుస్తా ఉంటుంది సేవలోకి ఎంతగా సేవ చేస్తామో అంతగా మనలో ఏకత్వం వస్తుంది అంతలో సమత్వం వస్తుంది అంతలో స్నేహతత్వం వస్తుంది ఆనందం వస్తుంది కాబట్టి ఈ పిరమిడ్ సేవా దళ ఛానల్ ద్వారా ఈ పిరమిడ్ సేవా దళ ఛానల్ ద్వారా మరింతగా ఈొక్క ప్రేమ తత్వాన్ని సేవా తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఆనంద తత్వాన్ని పంచాలని ఏర్పాటు చేయబడినటువంటి ఈ పిరమిడ్ సేవాదళ్ ఛానల్ కి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను పిఎస్ఎస్ఎం కి ఈ రోజు ప్రచారాస్త్రంగా ఉన్నటువంటి పిఎంసి ఛానల్ ఏదైతే ఉందో అది జనబాహుళ్యంలోకి ధ్యానాన్ని శేకహారాన్ని పిరమిడ్ శక్తిని ఆత్మజ్ఞానాన్ని విశేషంగా తీసుకెళ్తా ఉంది ఈరోజు ఎంతో మంది కొత్త వాళ్ళు ఈ ధ్యానం వైపు ఆకర్షించబడటానికి పిఎంసి అనేది ప్రధాన బ్రహ్మాస్త్రంగా ఉంది మరి ఈ యొక్క సేవాదళ్ళ అనే మూమెంట్ ని కూడా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళటం కోసం పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పిఎంసి పిరమిడ్ సేవాదళ్ యూట్యూబ్ ఛానల్ అనేది అతి త్వరలో ప్రారంభిస్తా ఉన్నారు ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రపంచవ్యాప్తం కావాలని జనబాహుళ్యంలోకి వెళ్ళి ధ్యానం తోడుగా సేవ ఆత్మజ్ఞానము ఏకత్వము బ్రహ్మతత్వం అనేది కూడా అందరికీ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పిరమిడ్ సేవాదళ్ ఛానల్కి నా యొక్క శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం